लेवन्न दिगुल्तो मेंकुडा एं तेल्लेदम्मा पच्चड़ी कारंगा उंटुंदी हासिनी नुव्वु तिनलेवु पर्लेदत्तय्या प्रशांत तलुचुकुंटू तिनेस्तानत्तय्या अम्मया गंडं गट्टेक्किंदि पद पद प्रिया उपमा चेसावा अम्मा अब्बाय तिन्नाडा आ चेसिंदि तृप्तिगा तिनि इप्पुडे वेळ्ळाडु आहा वेरी गुड प्रिया मरि नाकु कूडा तीसुकुरा मोत्तं हल्लुडि गारे तिन्नारु दिना प्रिया अंत बागा चेसिंदि आहा गुड गुड पोन्लेम्मा वाडन्न कडुपु निंडा तिन्नाडु वाड़िला तिनी एन्नी रोजुलैंदो अदे संतोषं प्रिया कोंचें वच्ची काल पट्टम्मा रा मा इदी मात्रं मर्चिपोदे ఆర్డర్ సార్ రెండు మసాలా దోసలు కొంచెం రోస్ట్ గా చేసి తీసుకురా ఓకే సార్ ఆర్డర్ సార్ జీడిపప్పు ఉప్మా వాటర్ బాటిల్ ఓకే సార్ వాటర్ బాటిల్ తీసుకొస్తాం సార్ తిను రాగుడు మూతల దండ కోరు వీరి పేరే ఎవరికి వారొక తీరు చివరికి ఏమవుతారు వైనున్న దేవుడు గారు ఇదిగోండి సార్ థాంక్యూ సార్ ఉప్మా వాటర్ బాటిల్ సార్ పండగ మారునా దూరం అనుకున్నది చెంతకు చేరునా दंडा कोरु वीरी पेरे एपड़ेना होटल्स लो तीने अलवाट उंदा नीकु लेदंडी एदैना इंट्लोने इंतवरकु पक्कूरिकि वेल्लटं कूडा जरगलेदु बयटिकि मीतो रावडमे फर्स्ट टाइम अवुना अदेंटि मीरन्नदि करेक्टे नेनु कल्चर्ड कादु मॉडर्न अंतकन्ना कादु नालांटी दांतो मीकु कष्टमे नेनु निन्नु आफीस दग्गर तिट्टिन तिट्लकी नाकु इप्पुडु काउंटर इस्तुन्नावा अय्यय्यो ना उद्देशं अदि कादंडी नेनु निजंगाने अलांटी दानि कादु अंटुन्नानु ऊरिकिने अन्नाले कंगारु पडको तिनु
అంజలి హ్యాండ్ వాష్ అక్కడ ఉంది. హోటల్ చాలా బాగుంది కదండి. హ్యాండ్ వాష్ చేసుకొస్తాను. తెచ్చుకున్నారుగా ఓ నటశిఖామణి గారిని, ఆవిడే వదిన గారిని అవమానించింది. ఇలా జరుగుతుందని తెలిసే అప్పుడే తీసుకురావద్దురా అన్నాను. నా మాట విన్నావా? ఏంటి నువ్వు చేసిన పని? నేనేం చేశాను? నువ్వు నాకు చాలా పెద్ద హెల్ప్ చేసావు కాదనట్లేదు. అంత మాత్రానా? కళ్ళు నెత్తిన పెట్టుకుని మాట్లాడాలా? నేనా? కాదా, మా అమ్మతో ఏం మాట్లాడావు? నేనే మాట్లాడానో చెప్పిన మీ అమ్మగారు తానేం మాట్లాడారు? ఎంత దారుణంగా అవమానించారో చెప్పలేదా? నాకు ఆవిడ గురించి తెలుసు, నీ గురించి కూడా తెలుసు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి ఎలా గొడవ పడతావో తెలుసు. అయినా ఏంటి నాకు ఈ కర్మ? ఎక్కడికెళ్తే అక్కడ ఫాలో అవుతావేంటి? నీకేమన్నా పిచ్చా? పిచ్చి నాకు కాదు, మీకే. మీ కుటుంబంలో అందరికీ పిచ్చే. ఏదో పేదవాళ్ల ప్రాణాలు కాపాడతారు, సహాయం చేయమంటే చేస్తే మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారా? మీరేమో పనైపోయింది కదా అని నన్ను గాలి కొదిలి వెళ్ళిపోయారు. మీ అమ్మగారు నన్ను ఎన్నెన్ని మాటలు అన్నారో తెలుసా? ఎంత నీచంగా మాట్లాడారో తెలుసా? నేను డబ్బు కోసం నటించడానికి వచ్చానంట. చిచ్చి, మీది ఇలాంటి కుటుంబం అని తెలిస్తే అసలు ఆ గడప తొక్కేదాన్నే కాదు. హలో, ఏంటి ఓవర్ చేస్తున్నావు? మా అమ్మ ఏదో అందంటున్నావు? నువ్వు మా అమ్మనన్న మాటలు మర్చిపోయావా? నీ క్యారెక్టర్ ఇది అని తెలిస్తే అసలు నేనే నిన్ను అడిగేవాన్ని కాదు. నేను మీ అమ్మ నన్నానా? అలా చెప్పింది ఆవిడ, అక్కడే అర్థమవుతోంది ఆవిడ ఎలాంటి వారు. మా అమ్మని ఇంకొక మాట అంటే మర్యాద దక్క జాగ్రత్త. మీతో నాకేంటి మాటలు? ఏమండి నా భార్య చీర లాగుతావరా రాస్కెల్? హలో సార్, మీరు అపార్థం చేసుకుంటున్నారు. యాక్చువల్గా ఇంకా ఇంకా మాట్లాడుతున్నాం. ఏదో మంచి పని కోసమా నీతో పాటు వస్తే? అలసైపోయిందిరా, ప్రాణాలు తీస్తా. అరే చెప్తే వినిపించుకోరు ఏంటండి? ఆవిడ చీర కొంగున వాచీలో ఎరుగుబడి అదే చెప్తారా? ఇంకోసారి మా జోలికి వస్తే ప్రాణాలు తీస్తా. మెల్లిగా మెల్లిగా, కంగారు ఏమీ లేదు, మెల్లిగా మెల్లి కూర్చో. కూర్చో ఇప్పుడు జాగ్రత్తగా మెల్లి కూర్చో. మెల్లిగా అని చెప్తున్నానా? బెడ్డి రీతే నడు విరిగేది. మీ వాళ్ళకం చూస్తుంటే అదే కోరుకుంటున్నట్టున్నారు. అబ్బో, తమకి సేవ చేయాలని మాకు పెద్ద కోరిక మరి. ఏదో చేయి సాయం చేస్తూ పెద్ద సాయం చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వకండి. అమ్మా, అత్తయ్య టిఫిన్ తిన్నాక పెయిన్ కిల్లర్ వేసుకోలేదు మీరు. ఇంత వేసుకోండి.
థ్యాంక్స్ అమ్మా ప్రియా. చూసారా ప్రియ నా గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటుందో? మీరు ఉన్నారు ఎందుకు? నువ్వు ఇలా మంచం మీద ఉన్నావు అనుకో నాకు సుఖం, లేచి నువ్వు పనులు చేసుకుంటున్నావు అనుకో ప్రియకు సుఖం. అందుకే టాబ్లెట్లు ఇచ్చింది, నీ మీద ప్రేమతో కాదు. అవునా అమ్మా ప్రియా? అదేం లేదు వదిన గారు, కావాలంటే మీరు ఇంకోసారి పడి ఇంకో 10 రోజులు పడుకోండి. మొత్తం ప్రియ చూసుకోకపోతే నన్ను అడగండి. వద్దులే అమ్మా, ఇప్పటికే అటు ఇటు కదలేక చస్తున్నా. నీ కూతురు కోసం ఇంకోసారి ఎక్కడ పడను అమ్మా. ప్రియా, మొన్న పడిపోయిన దగ్గర నుంచి తలదువ్వి జడ వేసుకోలేదు, కాస్త తలదువ్వి జడవేయమ్మా. నాకు జడ వేయడం రాదుగా, ఇప్పుడెలా? మరేం పర్లే, మందారం ఉందిగా. అమ్మో, నా వల్ల కాదు. నోరు మూసుకుని వెళ్ళవే. ఏమైందమ్మా? అబే ఏ లేదు దిని గారు, ప్రియా తన అదృష్టానికి పొంగిపోతుంది. వెళ్ళమ్మా, వే వే వే, వెళ్ళు వెళ్ళమ్మా, వే 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 వే. కాస్త మెల్లగమ్మా. అలాగే అత్తయ్య. ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్య? కాస్త లూజ్గా వెయ్యమ్మా. అలాగే అత్తయ్య. మందారం కొంచెం అద్దం ఇవ్వమ్మా, చూసుకుంటాను. అయ్యో అద్దం ఎందుకు వదినా? అమ్మాయి జడవేటం అయిపోనివ్వండి, అప్పుడు ఒకేసారి చూద్దురు గాని. అలాగే. ఏమో అనుకున్నాను, బాగుంది, చాలా బాగా వేశావు. చాలా థ్యాంక్స్ అమ్మా. అదేంటి నువ్వు థ్యాంక్స్ చెప్తున్నావు? అంటే వీళ్ళకి పని మనిషిని కదమ్మా, అందుకే. ప్రియమ్మ తరపున నేను థ్యాంక్స్ చెప్పాను అంతే. అమ్మా ప్రియా, అత్తయ్య గారి కాలుకి మందరాసి మసాజ్ చెయ్యి. నాతో రాపిస్తారేమో. చెయ్యమ్మా, చెయ్ చెయ్. హలో. హాయ్ ప్రియా. హాయ్. నిన్ను అర్జెంటుగా కలవాలి, ఒకసారి మా ఆఫీస్ దగ్గరికి వస్తావా? ఇప్పుడా? ఇప్పుడే కుదరదు, నేను ఇంట్లో ఉన్నాను. నథింగ్ డూయింగ్. నువ్వు వస్తావా, నేను రానా? వద్దు, నేనే వస్తాను. ఓకే, త్వరగా రా, నేను వెయిట్ చేస్తుంటాను. ఎవరమ్మా ఫోను? నా ఫ్రెండ్ అత్తయ్య, దాని పెళ్ళంట, ఒకసారి వచ్చి కలవమంది. ఇప్పుడే వస్తాను అత్తయ్య. ఎక్కడికి తల్లి? చెప్పానుగా ఇప్పుడే వస్తానమ్మా. వీల్లేదు, కూర్చో కూర్చో. ఇప్పుడెలా తప్పించుకోవాలి? ఐడియా. అయిపోయింది, వెళ్ళి తెస్తాను. అవునా? నీ శ్రద్ధ నాకు తెలుసమ్మా, వెళ్ళి తీసుకురా. ప్రియా ప్రియా, చెప్పేది విను. త్వరగా వచ్చేస్తానమ్మా, డోంట్ వరీ. ఏంటి నువ్వు?
దెబ్బ నొప్పి కన్నా జరిగిన దానికి చాలా బాధగా ఉంది శాలిని. అది కాదు బాలా, మరీ ఇంత రాక్షసంగా ఎలా బిహేవ్ చేశాడా మనిషి? అసలు నీలాంటి మనిషిని కొట్టడానికి అతనికి చేతులు ఎలా వచ్చాయో? ఛా, అందులో అతను తప్పేం లేదు శాలిని. తన ప్లేస్ లో ఎవరున్నా అలానే రియాక్ట్ అవుతారు, అది సహజం. పెళ్ళాం చీర కొంగు పది మందిలో లాగాడని తెలిసి ఎవరు ఊరుకుంటారు చెప్పు. కానీ జరిగింది అది కాదు కదా. ఆ విషయం అతనికి తెలియదుగా, అది చెప్పాల్సింది అంజలి. మరి తనెందుకు చెప్పలా? అదే కదా నాకు అర్థం కాంది. ఏమండి ఇది, బాల కావాలని చేసింది కాదు, ఏదో పొరపాటున ఇలా జరిగిందని చెప్పాలిగా. చెప్పకుండా చోద్యం చూస్తూ కూర్చుంది. తను నువ్వు కొంగులాగావని నమ్మిందేమో. అంటే నేను ఎలాంటి వాడినో ఆవిడకు తెలియదా? ఎన్నిసార్లు మేము కలవాలా? ఎప్పుడన్నా అలా ప్రవర్తించానా? ఆ మాత్రమన్న ఇంగితం ఉండొద్దా? ఏంటో తెలియదు శాలిని, అంజలిని కలిసినప్పుడల్లా ఏదో గొడవ పోట్లాట. ఇన్నాళ్ళు ఆవిడ మీద కోపం మాత్రమే ఉండేది, ఇప్పుడు అసహ్యం వేస్తోంది. ఏంటి నవ్వుతున్నావు? తమాషాగా ఉందా నీకు? ఉండదా మరి. బాలా ఒక విషయం ఆలోచించావా? ఒక అంజలి అంటే నీకు ప్రాణం, ఆవిడ నీ భార్యగా మరణించింది. ఇంకో అంజలి అంటే నీకు అసహ్యం, ఈవిడ నీ భార్యగా నటించింది. చూస్తుంటే ఈ అంజలి పేరుకి నీ జీవితానికి ఏదో చాలా దగ్గర సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది కదూ. మావయ్య ఇంట్లో కూర్చొని బోర్ కొడుతుంది, నాకు ఆఫీసులో ఏదైనా పని ఉంటే చెప్పచ్చుగా. ఉందిరా, ప్యూన్ పోస్ట్ ఖాళీగా ఉంది, వచ్చేసే. మావయ్య మరీ నన్నంత చీప్ చేసి మాట్లాడుకో. కొన్ని అకౌంట్స్ చూసుకోరా. ఈ లెక్కలు గిక్కలు మనకెందుకు మావయ్య? హాయిగా ఏసీ రూమ్ లో కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుని పై పైన పనులు చక్క పెడతా. అయితే వచ్చి నా చైర్ లో కూర్చోరా. బానే ఉంది కానీ, నేను ఆ చైర్ లో కూర్చుంటే మరి నువ్వేం చేస్తావు? బిల్డింగ్ దగ్గర తట్టలు మోస్తాను రా. ఇరిటేటింగ్ ఫెలో. కాంతం, అమ్మాయి వచ్చింది, తనకు కూడా కాఫీ తీసుకురా.